బ్లాగ్స్ ఏం అప్లోడ్ చేయట్లేదు, నేను బిజీ బిజీ ఉన్నాను అనుకుంటున్నారు కదా. ఎస్ అండి. సో అడవి ఏంటనుకుంటున్నారా? సో మేము న్యూ సొంత ఇంటి గృహప్రవేశంలో బిజీ ఉన్నాము. సో ఇల్లు అంటే ఎంత బిజీగా ఉంటుందో తెలుసు కదా. అందుకే మన పెద్దవాళ్ళు అన్నారు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడని. సో ఇల్లేదో మా ఆయన కట్టిండు, కానీ ఇంట్లో మాత్రం నాకు ఫుల్ వర్క్ అయిపోయింది. అందుకే నేను మీకు ఈ మధ్య సోషల్ మీడియాలో అప్డేట్ చేయట్లేదు, ఎలాంటి వ్లాగ్స్ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ కమ్ అండ్ మళ్ళీ ఒకసారి హోమ్ టూర్లో మా ఇల్లు చూపిస్తాను. ఈరోజు అయితే మా గృహప్రవేశం అడావిడి మాత్రం మామూలుగా లేదు, మా రిలేటివ్స్ అందరు మాత్రం రచ్చ లేపుతున్నారు. ముఖ్యంగా ఈ ఆంధ్రోళ్ళ డామినేషన్ మామూలుగా లేదు. సో మా తెలంగాణ వాళ్ళు కూడా ఆన్ ద వే. సో ప్లీజ్ కమ్ మా ఇంటికి వచ్చేసేయండి, వచ్చేసేయండి. మా ఇంటి గృహప్రవేశ మాడవిడి అందరు హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడ ఒక కెమెరామ్యాన్ ఆమలాపురం అబ్బాయి. సో వాళ్ళ బావగారి కోసం, మా సందీప్ గారి కోసం వచ్చారు. ఎంత ఆంధ్ర కదా, వాళ్ళ ఫుటేజ్ కవర్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. అందుకే నేను కూడా నా ఫుటేజ్ ఏమాత్రం తగ్గకుండా నేను కూడా ఒక కెమెరామ్యాన్ పెట్టుకున్నాను. చూసుకుందాం మీ కెమెరానా మా కెమెరా తగ్గేదిలా చూసుకుందాం. హాయ్ సందీప్ గారు, ఒకసారి ఛానల్కి హాయ్ చెప్పండి. హాయ్. సో బిజీ ఉన్నారు సందీప్ గారు. ఫోటో అండి. ఎస్ దానండి. వావ్, సో నైస్. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీ ఇల్లు ఇప్పుడు ధనధాన్యాలతో వర్ధిల్లాలని ధాన్యాల మూటలతో మీకు కానుక తీసుకుంటాను. మా తెలంగాణ బలగం వచ్చింది, అదే ఒక్కసారి దా, అది ఇప్పుడు దిగుతుంది మా తెలంగాణ బలగం. తగ్గేదేలే చూద్దాం. ఫ్రెండ్స్ పూజలు అయితే చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాము అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ విఘ్నేశ్వర హోమం, శివ స్తోత్రం, ఇంకా చాలా పూజలు జరుపుకున్నాము. అండ్ మార్నింగ్ 2 o'clock నుంచి కంటిన్యూ పూజలు అవుతున్నాయి. అండ్ ఇది మా దేవుడి గది. అండ్ చాలా 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 హడావిడిగా ఉంది అండ్ ఇంకా ఆన్ ద వే. రిలేటివ్స్ అందరూ ఆన్ ద వే. చాలా రోజుల తర్వాత ప్రతి ఒక్కరిని పిలిచి ఇలా రిలేటివ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సూన్ హోమ్ టూర్ కూడా మీకు పెడతాను అండ్ కంప్లీట్ హౌస్ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, సందీప్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనేది మీకు కంప్లీట్గా నేను మీకు పరిచయం చేస్తాను, వచ్చేసేయండి. ఈరోజు మా ఇంట్లో ఒకటి చూపిస్తాను. ఇదేంటో తెలుసా? దీన్ని సో పూజ చేసుకుంటున్నప్పుడు గుళ్ళో గంటలాగా ఇలా ఫైనల్లీ మా ఫేవరెట్ గాడ్ నటరాజ్ స్వామి, మా కళాకారులందరికీ ఆయన కృప వల్లే మేము హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. అండ్ మై ఫేవరెట్ గాడ్ లార్డ్ శివ. సో ఇంకా ఇంకా ఆయన అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని పంచకట్టు సందీప్ గారు కట్టారు. అండ్ బుజ్జి వినాయకుడు చూసారా? సో వాళ్ళ డాడీ దగ్గరే ఉండాలి కదా వినాయకుడు, అందుకే. ఎప్పుడన్నా మా ఇంటి బెల్ పనిచేయనప్పుడు ఇలా అన్నా కూడా మేము డోర్ ఓపెన్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ఇది హోమ్ టూర్ కాదు బట్ చాలా క్యూట్ క్యూట్ వినాయకుడు. అంటే మేము ఇద్దరం కొరియోగ్రాఫర్స్, సో మా ఇల్లు మొత్తం డాన్సింగ్ డాల్స్తో నిండిపోయింది. ఆఖరికి వినాయకుడు కూడా డాన్స్ చేస్తున్నాడు చూసారా, వినాయకుడు కూడా స్టెప్ వేసిన వినాయకుడు.
ఓ మంచి స్టెప్లో వాళ్ళ డాడీ పోజ్లో ఉన్నారు. సో లార్డ్ శివ పోజ్ వేశారనమాట. ఎంత బుజ్జిగా ఉన్నారు కదా వినాయకుడు. నాకైతే వినాయకుడు చాలా నచ్చాడు. అండ్ వినాయకుడికి సో అదండి. అండ్ ఇక్కడ రండి. మా అయ్య గారు టిఫిన్ చేశారా? ఓకే, టిఫిన్ చేసావు రూపేష్? ఎస్, ఉమ్మను పెట్టండి. చాలా తక్కువ టైంలో ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు మాకు ఫ్లాట్ తీసుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ బోత్ ఆర్ ఆల్సో వెరీ క్యూట్. అండ్ నిజంగా నేను శివ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఎంతో మందిని ఫ్లాట్ చేసావు నువ్వు. నిన్ను ఇంటికి హౌస్కి వచ్చారా? చాలా మంది పిచ్చోళ్ళు అయిపోయారు. నువ్వు లోపలికి వెళ్ళి ప్రియాంక ఫాలోయింగ్ మొత్తం నీకు వచ్చేసింది. నువ్వే బిగ్ బాస్ కంటెస్టెంట్ లాగా. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. నైసా? ఓకే, తీసుకుందాం. లేదు, సందీప్ తీరట్లేదు, నన్ను తిన్నవడలేదు. అంటే వస్తున్నారు కదా, తినమ్మా తినవి కొంచెం అన్నా అవ్వవి అవ్వాలి. అవ్వట్లేదు, కొంచెం అయ్యాలనుకుంటే వాడు బిగ్ బాస్ పోయాక మొత్తం మళ్ళీ వచ్చేసావు. వచ్చేసాడు కదా. ఇది మాస్టర్ బెడ్రూమ్, డాన్స్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్, డాన్స్ మాస్టర్ బెడ్రూమ్. ఇలా రండి. మాస్టర్ ఇది మీరే చెప్పించారు ఇంటీరియర్స్ అంతా.
ఏంటి బాత్రూమ్ కూడా చూస్తున్నారు పోయి లైక్ గ్రాసరీస్ బాక్స్ లైక్ అండ్ ఫుల్ వెంటిలేషన్ అంత పెట్టేయచ్చు ఇది ఎగ్జాక్ట్ గా ఇద్దరు సేమ్ వెయిట్ ఉంటారు ఇప్పుడు ఇది నువ్వు ఒక దాంట్లో పెడితే సేమ్ ఉంటారు ఇంత వెయిట్ ఉంటావు నువ్వు ఆ కొరియోగ్రాఫర్ బాస్కో గారి అబ్బాయి శ్రేయస్ ఏదో మాట్లాడతాడంట హాయ్ శ్రేయస్ ఫైన్ ఓకే చెప్పు నచ్చింది హౌస్ నచ్చింది ఇంకా ఫుడ్ కూడా చాలా నచ్చింది ఓకే ఎంత మంచి స్పేషియస్ గా నీట్ బయట లుక్ ఉంటే చాలా బాగుంది బాగుందా అయితే చాలా బాగుంది ఈ ఇల్లు పూలతోని ఇంకా దేవుడి బొమ్మ చాలా బాగుంది వీడియోస్ చేయాలి వీడియోస్ చాలా ఫేమస్ అయిపోయినాయి వెరీ నైస్ మీకోసం కొత్త ఇల్లుకి ఈ దేవుడే ఆశీర్వాదిస్తారు వెరీ బ్యూటిఫుల్ రియలీ రియలీ టూ గుడ్ వచ్చినందుకు ప్రియాంక అంటే ఫస్ట్ ఏప్రిల్ పిలిపిస్తున్నారు కదా ఏమన్నా గృహప్రవేశం అని చెప్పి అంటే ఏదో మాట్లాడేటప్పుడు చెప్పారులే కానీ ఇన్విటేషన్ పంపించాక కన్ఫర్మ్ సో ఫస్ట్ ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ ఫుల్ కాకుండా నిజంగానే ఇందాక మా అమ్మ రెండు మూడు సార్లు ఫోన్ చేస్తుంటే వీళ్ళందరూ నేను ఏప్రిల్ ఫుల్ చేస్తున్నారేమో నిజమేనమ్మంటే నమ్మలేదు ఇక్కడ తీసుకొస్తే ఆ సర్లే ఓకే ఏప్రిల్ ఫస్ట్ కదా వీళ్ళందరూ ఫుల్ చేస్తున్నారు ఏప్రిల్ ఫస్ట్ ఏంటి అది హ్యాపీ ఏప్రిల్ ఫుల్స్ ఫైనల్ గా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి హ్యాపీగా ఎస్ సో ఫైనల్ గా ఫుడ్ అయితే ప్రతి ఒక్కరు మా అకేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరి నోట ఫుడ్ చాలా బాగుంది అని తిను వెరీ వెరీ నైస్ ఫుడ్ అండి నిజంగా చెప్తున్నాను ఎందుకు వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ కూడా ఫుడ్ చాలా బాగుంది అని ప్రతి ఒక్కరు చెప్పారు సో పర్సనల్గా ఇప్పుడు కూడా నాకు చాలామంది నెంబర్స్ తీసుకుని వాళ్ళవి వెళ్ళారు నేను కూడా ఇప్పుడు తింటున్నాను ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది ఇది జెన్యూన్ రివ్యూ వాళ్ళు ఏదో ఇక్కడ పెట్టారు అని ఊరికే మాటలు చెప్పడానికి అయితే నేను చెప్పట్లేదు బట్ సీరియస్లీ ఇట్ ఈస్ వెరీ 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 నైస్ వెరీ టేస్టీ ఎస్పెషలీ మర్గ్ సూప్ అండ్ స్టార్టర్స్ అండ్ మటన్ బిర్యానీ ఇప్పుడే వేసుకున్నాను నేను ఇందాక కొంచెం తిన్నాను మా ఫ్రెండ్స్ అందరూ తింటుంటే నేను కూడా కొంచెం ఒక రెండు ముద్దలు నాకు పెట్టారు ఫుడ్ ఈజ్ వెరీ నైస్ థ్యాంక్ యూ విశ్వా క్యాటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అంటే పర్సనల్గా తీసుకుని చాలా ఒక ఫ్యామిలీలాగా చేశారు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్ సరిగా లేకపోతే చాలామంది వంకలు పెడతారు బట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ కడుపు నిండా తిని వెళ్ళి వాళ్ళు చాలా బాగుంది అని చెప్తే దట్ ఈస్ వాట్ లైక్ ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ కదా సో వీఆర్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ విశ్వా క్యాటర్ మీ ఇంట్లో కూడా ఏమైనా అకేషన్ ఉంటే హ్యాపీగా విశ్వా క్యాటర్స్కి ఆర్డర్ చేయండి ప్రతి ఒక్కరు చెప్తారు ఫుడ్ చాలా బాగుందని నిజంగా చాలా చాలా కడుపు నిండా తింటున్నారు సో ఫ్రెండ్స్ మా పోస్ట్ హౌస్ వార్మింగ్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి సో వీఆర్ సో హ్యాపీ చాలామంది వచ్చారు
చాలా మంది వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అండ్ వాళ్ళ ప్రేమ అన్కండిషనల్ అన్నమాట. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రండి సో. ఈరోజు మా బావమరిది సందీప్ గృహప్రవేశానికి వచ్చాం. గృహప్రవేశంలో ఫ్యామిలీ మెంబర్లు అందరినీ కలవడం జరిగింది. పెళ్ళిళ్ళలో కానీ అకేషన్లో కానీ చాలా దూరంగా కొంతమంది వచ్చి కొంతమంది రాని అకేషన్లో ఈరోజు అందరం మ్యాక్సిమం వచ్చామంటే కారణం ఈరోజు మా సందీపు ధనలక్ష్మి ఇద్దరు ఎదిగిన ఎదుగుదల. వాళ్ళు స్వయం కృషి మీద ఎదిగారు. ఇంకా ఎదగాలని ఇంకొక రెండు అపార్ట్మెంట్లు కానీ ఇండివిజువల్ హౌస్ కానీ కట్టుకోవాలని ఆశిస్తా. మా వాళ్ళందరి తరఫున నా యొక్క ఆశీస్సులు అందజేస్తా, శుభాకాంక్షలు తెలియజేస్తా.